మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షికి ప్రాణహాని ఉందట. అందువల్ల లైసెన్స్ తుపాకీ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలిపింది. క్రికెట్ మ్యాచ్ల బిజీ షెడ్యూల్ కారణంగా ధోని ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువ. నా కూతురితో కలిసి నేను మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా. ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కదాన్నే వెళ్లాలి. నా భద్రతను దృష్టిలో పెట్టుకుని నాకు లైసెన్స్డ్ తుపాకీ లేదా రివాల్వర్ ఇప్పించాలని కోరినట్లు సాక్షి తెలిపింది. మహి ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల నిర్వహించిన యోయో టెస్టులో పాస్ అయిన జార్ఖండ్ డైనమెట్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నాడు. జూన్ 27-29 ఐర్లాండ్తో భారత్ 2 T20 ఆడనుంది. ఆ తర్వాత జూలై 3 నుంచి ఇంగ్లాండ్తో భారత్ T20 సిరీస్ ఆడనుంది. 2006 మహేంద్ర సింగ్ ధోని కూడా తుపాకీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతడికి 9mm గన్ కు అనుమతి వచ్చింది. భారత క్రికెట్ కు ధోని అందించిన సేవలకు గాను ఇండియన్ ఆర్మీ అతడికి కల్నల్ హోదా ఇచ్చి గౌరవించిన విషయం తెలిసిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యోయో టైమ్స్.